ఫిజికల్ డ్రాగ్ అంటే ఏమిటి? ఫిజికల్ డ్రాగ్ చూడండి, రియల్ జీడిపి నార్మల్గా దీని యొక్క పాత్ ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఉండాల్సిన పాత్, కానీ గవర్నమెంట్ అనేటటువంటిది వివిధ రకాల ట్యాక్సేషన్, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఇన్కమ్ పెరిగే కొద్ది ట్యాక్స్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ తన యొక్క వెల్ఫేర్ బెనిఫిట్స్ పాలసీ వల్ల ప్రొడక్షన్లో తక్కువైపోతే దాన్ని ఫిజికల్ డ్రాగ్ అంటాం. కంపారిటివ్లీ ఆ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ కానీ వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ లేనప్పుడు జీడిపి గ్రోత్ ఇలా ఉంది అనుకుందాం. ఈ గ్యాప్ని ఫిజికల్ డ్రాగ్ అంటాం. చాలామంది సోషలిస్టిక్ పాలసీస్ని ఫిజికల్ డ్రాగ్ దీంతో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ప్రోగ్రెసివ్ ట్యాక్సేషనే కాదు, వివిధ రకాల మెజర్స్ అనేవి గవర్నమెంట్ యొక్క స్పెండింగ్కి, గవర్నమెంట్కి వచ్చే రీసోర్సెస్కి మధ్య గ్యాప్ని తీసుకొని వస్తాయి. దాన్ని ఫిజికల్ డ్రాగ్ అంటాము. అంటే మన దగ్గర ఖర్చు పెట్టడానికి ఉండవు, మనకేం డబ్బులు వస్తాయి, కానీ దాని మీద ట్యాక్స్ వేస్తారు, మన దగ్గర ఏమీ డబ్బులు లేకుండా అవుతాయి. అలా వచ్చినప్పుడు ఓవరాల్గా మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనం కొనుక్కుంటాం, డిమాండ్ అనేది. సో డిమాండ్ తగ్గుతుంది, దానివల్ల ఎకానమిక్ గ్రోత్ రేట్ తగ్గుతుంది, దాన్నే మనం ఫిజికల్ డ్రాగ్ అని పిలుస్తున్నాం.